నమస్కారం. నిరూపక జ్యామితి యొక్క మూడవ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో మనం నిరూపక జ్యామితి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. రెండవ భాగంలో రెండు బిందువుల మధ్యలో దూరం మరియు విభజన సూత్రం లాంటి వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం త్రిభుజం గురించి మరియు సరళ రేఖల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం నిరూపక జ్యామితిని వాడుకొని ఒక త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీన్నే ఆంగ్లంలో సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని అంటారు. ఏదైనా ఒక త్రిభుజం ఏబిసిని తీసుకోండి. ఏని నేను x1 కామా y1 అని అనుకుంటాను, బీని x2 కామా y2 అని మరియు సిని x3 కామా y3 అని అనుకుంటాను. ముందుగా మనం ఏఎం మీడియాన్ని గీసుకోవాలి. ఇక్కడ ఎం అనేది బి మరియు సిలకి మధ్యలో ఉన్న బిందువు. గురుత్వ కేంద్రాన్ని మనం జి అని అనుకుందాం. ఎంబిసిలకి మధ్య బిందువు కాబట్టి అది బీసీని 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి నేను దాని ప్రకారం ఇందాక చెప్పుకున్న విభజన సూత్రం ప్రకారం m = x2 + x3/2, y2 + y3/2 అని రాసుకోవచ్చు. మనకు తెలిసినట్లుగా గురుత్వ కేంద్రం ఏఎం మీడియాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇప్పుడు నాకు ఏ మరియు ఎం రెండూ తెలుసు కాబట్టి జీని నేను కనుక్కోవచ్చు. నిష్పత్తి సూత్రం ప్రకారం ఇందాక చెప్పుకున్న విభజన సూత్రం ప్రకారం g = 2 × m యొక్క ఎక్స్ నిరూపకం ప్లస్ ఏ యొక్క ఎక్స్ నిరూపకం / 2+1, 2 × m యొక్క వై నిరూపకం ప్లస్ ఏ యొక్క వై నిరూపకం / 2+1 అని రాసుకోవచ్చు. అంటే ఇలా రాసుకొని దీన్ని మీరు ఇంకా సులభంగా రాసుకోవడానికి ఇక్కడ రెండింటిని తీసేస్తాను. దీన్నే మనం x1+x2+x3/3, y1+y2+y3/3 అని రాసుకోవచ్చు. కాబట్టి ఒక త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం అనేది దాని శీర్షాల యొక్క ఎక్స్ నిరూపకాల మొత్తం / 3, y నిరూపకాల యొక్క మొత్తం అవుతుంది. ఇప్పుడు మనం నిరూపక జ్యామితిని వాడుకొని ఒక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా త్రిభుజం ఏబిసిని తీసుకోండి. దాని యొక్క మూలల నుండి ఎక్స్ అక్షానికి 3 గీతలు గీసుకోండి లంబంగా, అలాగే వై అక్షానికి కూడా గీసుకోండి. ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనం ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని వాడుకుందాం. ఎందుకంటే ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని ఈ ఉదాహరణలో మనం ఆ ట్రెపీజియం యొక్క మూలల నిరూపకాల సహాయంతో సులభంగా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు గమనించినట్లయితే త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం ట్రెపీజియం ఏబిక్యూపి యొక్క వైశాల్యం ప్లస్ ట్రెపీజియం ఏపిఆర్క్యూ యొక్క వైశాల్యం ప్లస్ మైనస్ ట్రెపీజియం బిక్యూఆర్సి యొక్క వైశాల్యం. ఆ రెండు ట్రెపీజియాల వైశాల్యం నుంచి ఈ వైశాల్యాన్ని తీసేస్తే మనకు కావాల్సిన వైశాల్యం వస్తుంది. అంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెపీజియంల యొక్క వైశాల్యాన్ని నేను రాసుకుంటే అది ఇలా అవుతుంది. ఇది ఎలా వచ్చిందో ఆలోచించడానికి మీరు దీన్ని వాడుకోండి. ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం దాని సమాంతర భుజాల పొడవుల యొక్క మొత్తం ప్లస్ ఇంటూ వాటి మధ్య లంబ దూరంలో సగం అవుతుంది. అంటే మీరు ఈ ట్రెపీజియాన్ని తీసుకున్నట్లయితే దాని వైశాల్యం ఇలా ఉంటుంది. ఇది ఏ మరియు ఇది బి అని అనుకోండి, ఇది హెచ్ అని అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరం ఇక్కడ ఈ రెండు ప్యారలల్. ఇప్పుడు దీని వైశాల్యం 1/2 × a + b అంటే ఆ సమాంతర భుజాల యొక్క పొడవుల మొత్తం ఇంటూ వాటి మధ్యలో ఉన్న లంబ దూరం ఎంత, హెచ్. దీని ప్రకారం ఆ మూడు ట్రెపీజాల యొక్క వైశాల్యాన్ని మీరు చూసుకోండి. దీన్ని మనం నిరూపకాల రూపంలో రాసుకుంటే ఇలా అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం ఇలా అవుతుంది, 1/2 × bq + ap అంటే y2 + y1 మరియు qp అంటే x1 - x2.
ప్లస్ మళ్ళీ హాఫ్ ఇంటూ ఏపీ ప్లస్ సిఆర్ అంటే వై వన్ ప్లస్ వై త్రీ ఇంటూ పిఆర్ అంటే ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్ మైనస్ హాఫ్ ఇంటూ బీక్యూ ప్లస్ సిఆర్ అంటే వై త్రీ ప్లస్ వై త్రీ ఇంటూ క్యూఆర్ అంటే ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ టూ. దీన్ని మనం సరళీకృతం చేసుకుంటే హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఇక్కడ ఈ మూడు టర్మ్స్ కూడా సైక్లిక్ ఆర్డర్లో ఉంటాయి, కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం సులభం. ఎక్స్ వన్ తర్వాత ఎక్స్ టూ వస్తుంది, ఎక్స్ వన్ తర్వాత ఎక్స్ టూ వస్తుంది, మళ్ళీ ఎక్స్ టూ తర్వాత ఎక్స్ త్రీ వస్తుంది, తర్వాత ఇక్కడ బ్రాకెట్లో టూ త్రీ వచ్చి మళ్ళీ త్రీ నుంచి ఇక్కడ తీసుకొని త్రీ వన్ రాసుకొని మళ్ళీ వన్ని ఇక్కడ తీసుకొని వన్ టూ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం సరళ రేఖల గురించి నేర్చుకుందాము. ఇది ఎక్స్వై కార్టీషియన్ తలం, ఇది ఒక సరళ రేఖ. ఈ కార్టీషియన్ తలంలో ఈ సరళ రేఖని ఎలా సూచించాలి? సాధారణంగా ఏదైనా సరళ రేఖని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో రాసుకుంటాము. ఇక్కడ a మరియు b మరియు c అనేవి స్థిర సంఖ్యలు, వాటి యొక్క విలువలు ఈ సరళ రేఖ యొక్క స్థానం బట్టి మారుతుంటాయి, మరియు xy అనేది ఈ సరళ రేఖ మీద ఏదో ఒక బిందువు. ఆ బిందువుని ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే, అనగా x బదులుగా ఆ బిందువు యొక్క x నిరూపకాన్ని మరియు y బదులుగా ఆ బిందువు యొక్క y నిరూపకాన్ని రాసుకుంటే అది ఈ ఈక్వేషన్ని ఏకీభవిస్తుంది. ఇప్పుడు ఈ సరళ రేఖ x అక్షంతో చేసే కోణాన్ని టీటా అని అనుకుందాం. ప్రతి సరళ రేఖకి సరళ రేఖ వాలు అనే ఒక గుణం ఉంటుంది, దీన్ని ఆంగ్లములో స్లోప్ అని అంటారు. ఈ సరళ రేఖ వాలు అనేది ఈ టీటా మీద ఆధారపడి ఉంటుంది. సరళ రేఖ వాలుని సాధారణంగా ఎంతో సూచిస్తారు, దాని విలువ ట్యాన్ తీటా. ట్యాన్ తీటా గురించి మీరు తరువాత ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంకొక సరళ రేఖని మీరు తీసుకోండి. ఈ సరళ రేఖ మరియు ఇందాక మనం చూసిన సరళ రేఖలో దేని వాలు ఎక్కువ? ఇప్పుడు నేను గీసిన దానికే వాలు ఎక్కువ, ఎందుకంటే అది ఎక్స్ అక్షంతో చేసే కోణం ఇందాక రేఖ చేసిన దానికంటే ఎక్కువ కాబట్టి. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారు? ఒకవేళ టీటా పెరిగితే ట్యాన్ తీటా పెరుగుతుంది, అంటే సరళ రేఖ వాలు పెరుగుతుంది అని. అలాగే టీటా తగ్గితే సరళ రేఖ వాలు తగ్గుతుంది. ఇప్పుడు మనం ట్యాన్ తీటా గురించి కాస్త తెలుసుకొని సరళ రేఖ వాలు గురించి ఇంకాస్త తెలుసుకుందాం. ముందుగా ఏదైనా ఒక త్రిభుజం ఏబిసిని తీసుకోండి. ఇది ఒక లంబకోణ త్రిభుజం, దానికి ఏ దగ్గర 90 డిగ్రీలు ఉంది. ఇప్పుడు బి కోణాన్ని తీటా అని అనుకోండి. ఇక్కడ ఏసీ అనేది ఆ తీటాకి ఎదురుగా ఉన్న భుజం అవుతుంది, అలాగే ఏబి అనేది ఆ తీటాకి ఆనుకొని ఉన్న భుజం అవుతుంది. ఇప్పుడు ట్యాన్ తీటా యొక్క విలువ ఏసీ బై ఏబి. ఇప్పుడు మనం ఒక సరళ రేఖ మీద ఉన్న రెండు బిందువులు తెలిస్తే దాని సరళ రేఖ వాలుని ఎలా కనుక్కోవాలో చూద్దాం. నాకు బి ఎక్స్ వన్ కామా వై వన్ మరియు సి అని ఎక్స్ టూ కామా వై టూ అని రెండు బిందువులు తెలుసు అని అనుకుందాం. ఈ రెండింటిని కలిపే సరళ రేఖ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు సరళ రేఖల నుండి నేను ఇలా ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు గమనించినట్లయితే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షంతో చేసే కోణం మరియు ఈ త్రిభుజంలో ఉన్న కోణం రెండింటి విలువ తీటానే. ఇప్పుడు ఈ మూలను నేను ఏ అని అనుకుంటే ట్యాన్ తీటా యొక్క విలువ ఏసీ బై ఏబి అవుతుంది. మనకు తెలిసినట్లుగా ఏసీ విలువ వై టూ మైనస్ వై వన్, అలాగే ఏబి విలువ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. దీన్ని నేను ఎలా రాశాను అంటే ఏసీ మీద ఉన్న అన్నిటి యొక్క ఎక్స్ నిరూపకాలు ఒకటే, కాబట్టి ఏ యొక్క ఎక్స్ నిరూపకం కూడా ఎక్స్ టూ అవుతుంది, అలాగే ఏబి మీద ఉన్న అన్నిటి యొక్క వై నిరూపకాలు ఒకటే, కాబట్టి ఏ యొక్క వై నిరూపకం వై వన్ అని అవుతుంది. దీన్ని బట్టి నేను ఏసీ మరియు ఏబి యొక్క విలువలు రాశాను. కాబట్టి ట్యాన్ తీటా యొక్క విలువ
y2 minus y1 by x2 minus x1 అవుతుంది. ఒక సరళ రేఖ యొక్క ఈక్వేషన్ మీకు తెలుసు అని అనుకోండి. దాని ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకోండి. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, by ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax మైనస్ c అని. అంటే ఈ ax మరియు c లని ఇటువైపు ఈక్వేషన్ యొక్క ఇటువైపు పంపించుకున్నాను. ఇప్పుడు నేను bని రెండు వైపులా వాడుకొని భాగిస్తాను. దాని తర్వాత y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై బి ఇంటూ ఎక్స్ మైనస్ సి బై బి అని వస్తుంది. ఈ సరళ రేఖకి సరళ రేఖ వాలు ఈ x ముందు ఉన్నది అవుతుంది. అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అని తీసుకోవచ్చు ఆ సరళ రేఖ. ఇప్పుడు మనం బిందువుల యొక్క సరేఖీయత గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఆంగ్లములో కొలీనియారిటీ ఆఫ్ పాయింట్స్ అని అంటారు. ఉదాహరణకి మూడు బిందువులు ABCని తీసుకోండి. ఆ మూడు బిందువులు ఒకే సరళ రేఖ మీద ఉన్నాయా లేదా అని ఎలా చెప్పాలి? నేను ఏని ఎక్స్ వన్ కామా వై వన్, బిని ఎక్స్ టూ కామా వై టూ మరియు సిని ఎక్స్ త్రీ కామా వై త్రీ అని అనుకుంటాను. ఇప్పుడు ఆ మూడు బిందువులతో ఒక త్రిభుజాన్ని నిర్మించాము అని మనం అనుకుంటే, ఒకవేళ ఆ మూడు బిందువులు ఒకే రేఖ మీద ఉన్నట్లయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం సున్నా అవుతుంది. అంటే ఇందాక మనం రాసుకున్నట్లుగా దీని విలువ సున్నా అవ్వాలి. లేదా ఈ సరేఖీయతని వాలు సహాయంతో చెప్పాలి అని అంటే BC యొక్క వాలు AB యొక్క వాలుతో సమానం అవ్వాలి. ఇది ఎలా అంటే, ఈ రెండు మన అక్షాలు అని అనుకుంటే AB యొక్క వాలు ఏమవుతుంది, ఈ ఇక్కడ ఉన్న ఈ కోణం. అలాగే BC యొక్క వాలు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ కోణం. ఈ రెండు కోణాలు సమానమైతే ABC మూడు బిందువుల నుంచి వెళ్ళేట్లుగా మనం ఒక సరళ రేఖని గీసుకోవచ్చు. కాబట్టి అంటే BC యొక్క వాలు ఏంటి ఇప్పుడు, y3 మైనస్ y2 బై x3 మైనస్ x2. అలాగే AB యొక్క వాలు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ రెండిటి యొక్క విలువ సమానం అవ్వాలి. అప్పుడు మనం ఆ మూడు బిందువులు సరేఖీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా నాలుగు లేదా ఇంకా ఎక్కువ బిందువులకు కూడా మాట్లాడుకోవచ్చు. అప్పుడు వైశాల్యం కంటే వాలుని వాడుకొని చెప్పుకోవడం సులభంగా ఉంటుంది. నిరూపక జ్యామితి గురించి కొన్ని చిన్న చిన్న విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.